పార్లమెంటుస్తానని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు బుద్ధి చెప్తూ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ప్రజాధనాన్ని దోపిడీ చేసిన గత ప్రభుత్వాన్ని, వ్యక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి బిడ్డ కూర్చుంటే కాళ్ళు మొక్కి పబ్లిక్ గా ఈరోజు కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ అయి ఈరోజు మళ్ళీ ఎంపీగా నిలబడుతున్న అతని వ్యక్తిత్వాన్ని ఒకసారి ఆలోచించండి. అటువంటి వ్యక్తులను గెలిపిస్తే రేపు వెళ్ళి పొద్దున దేశ వాళ్ళ కాళ్ళు మొక్కే కార్యక్రమం ఉంటుంది, కానీ ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఉండదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మధు గారు ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి. మొన్న ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను ఆ పార్టీ నుంచి కాకుండా ఇండిపెండెంట్గా నిలబడితే ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చు అని చెప్పి. అంటే ఆయనకు వ్యక్తిగా ఒక గుర్తింపు ఉన్నది. కాకపోతే కొంత మిస్కమ్యూనికేషన్ వల్ల మొన్న జరిగిన ఎన్నికల్లో కొంత సీను గారికి మధు గారికి మధ్యలో కొంత ఇబ్బందులు జరిగినా కూడా ఆ ఇబ్బందులు ముఖ్యం కాదు, మనకు పార్టీ ముఖ్యం, హైకమాండ్ ఆదేశం ముఖ్యం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడం ముఖ్యమని చెప్పి ఈరోజు వారు కూడా కదలి వచ్చి ఇందులో కూర్చొని వాళ్ళకి ఆ నాయకులను కూడా తీసుకొచ్చి రేపు మధు గారి గెలుపు కోసం మా వంతు కృషిని అందిస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. అలాగే వేదిక మీద ఉన్న ఇన్ఛార్జీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈరోజు నుంచి ఎవరు కూడా నిద్రపోవద్దు. దయచేసి ఎలక్షన్స్ అయి రిజల్ట్ వచ్చినప్పుడు మనం ఇక్కడ మెదక్ క్యాండిడేట్ని గెలిపించే వరకు కూడా మనం అహర్నిశలు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాను. ఓవర్ కాన్ఫిడెన్స్లోకి ఎవ్వరు కూడా వెళ్ళొద్దు. మనము ఓడిపోతామేమో, గెలవాలి అనేటువంటి పద్ధతిలోనే పోవాలి, కానీ మనం గెలుస్తూ ఉన్నాము ఇంకా మెజారిటీ కావాలన్నటువంటి ఆలోచన మనకు రావద్దు. కాబట్టి మీరు రాత్రి భావలు నాయకులను కార్యకర్తలను కోఆర్డినేషన్ చేసుకొని మీరందరూ కూడా ముందుకు నడిచి మీ నియోజకవర్గాల్లో మెజారిటీని పెంచే దిశగా వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.